దేశమంతా ఇప్పుడు అయోధ్య వైపే చూస్తోంది. రేపు మధ్యాహ్నం 12:29 అభిజిత్ లగ్నంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, భక్తులు అయోధ్యకు తరలి వస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు సినీ నటుడు సుమన్. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి తనకి ఆహ్వానం రావటం అదృష్టమన్నారు సుమన్. అన్నమయ్య, రామదాసు సినిమాల్లో నటించిన తర్వాత తనకు పౌరాణిక పాత్రల గుర్తింపు వచ్చిందన్నారు సుమన్. ఇంతటి మహత్తర కార్యం 500 ఏళ్ల తర్వాత రాముడికి ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. మిఖలాన్, ముందుగా అసలు ఈ అయోధ్య సమస్య అనేది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నప్పుడు ఎంతోమంది ప్రైమ్ మినిస్టర్స్ వచ్చారు, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి చెప్పారు. కానీ ఆఖరికి ఏంటంటే ఆ అదృష్టం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అందింది. ఆయన ఏంటంటే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఆయన మ్యాటర్ని క్లియర్ చేసి చాలా అద్భుతంగా మన హిందువులందరికీ చాలా గర్వంగా ప్రపంచం అంతా ఏంటంటే ఒక ల్యాండ్ మార్క్, భారతదేశానికి ఒక ల్యాండ్ మార్క్ లాగా తీసుకొచ్చి ఈ అయోధ్యని ఆయన మన గిఫ్ట్గా ఇచ్చారు. ఎప్పుడు మనం మోడీ గారిని మర్చిపోకూడదు. అదే మాదిరిగా మరి ఇక్కడికి వస్తే ఇక్కడ మరి ఈ మందిరం అసలు చేస్తున్న ఆ బిల్డింగ్లో కానీ చూస్తే ప్రతి ఒక్కరూ అంటే కాశ్మీర్లో కన్యాకుమారి వాళ్ళ కాంట్రిబ్యూషన్ దీంట్లో వాళ్ళు పెట్టారు. అద్భుతమైన ఒక ల్యాండ్ మార్క్, అద్భుతమైన భారతదేశం చాలా గర్వంగా చెప్పుకోగలిగే ఒక ఇదిగా ఉంటుంది. అలాగే రామ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీరు చూస్తున్నారు ఇక్కడ మొత్తం ప్రపంచం నుంచి అందరూ వచ్చినారు. అలాంటి చోట్ల నాకు ఒక అవకాశం రావడం, నేను అయోధ్యలో అడుగు పెట్టడం, అయోధ్య మందిరాన్ని చూడడం, ఈరోజు హనుమాన్ గడి చాలా పవర్ఫుల్ ఇది హనుమాన్ గుడి అన్నమాట, ఆ రోజు ఇక్కడికి రావడం, రేపు ఎల్లుండి ఇక్కడే ఉంటున్నాను. సో నాకు అవకాశం ఇచ్చిన మా మిత్రుడు చంద్రశేఖర్, తిరుమల బ్యాంక్ చైర్మన్ చంద్రశేఖర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు 100 కొద్ది సినిమాలు చేశారు, అందులో ఈ ఆధ్యాత్మిక పౌరాణిక పాత్రలు, ముఖ్యంగా రాముల వారి పాత్ర శ్రీరామదాసులో చేయడం కానీ, అలాగే అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామి పాత్ర కానీ, వాటికి ఇప్పుడు ఈ ఆధ్యాత్మికత అంటే మీకు ఇక్కడ ఆహ్వానం అందడానికి మీరు ఎలా అనిపిస్తున్నారు? చెప్పకండి సార్, ఇప్పుడు నేను ఆ వేషాలు వేషం కాబట్టి నాకు ఏంటంటే ఆ గుర్తింపు వచ్చింది. ఎంతోమంది నటులు ఉన్నారు, అంటే మామూలుగా అందరూ ఇన్విటేషన్ చేయడం వేరే, నాకేంటంటే నేను ఈ వేషం చేశాను కాబట్టి నాకేంటంటే ఇన్విటేషన్ రావడం, ఇక్కడ ఎన్ని చోటుకు వెళ్ళినా కూడా నన్ను ఆ వేషం చూసి గుర్తించి చాలామంది నాకు ఇంకా ఎక్స్ట్రాగా నాకు అవకాశాలు ఇస్తున్నారు. మీరు ఇక్కడ ఇంకా ఎన్ని రోజులు ఉండబోతున్నారు? నేను ఇంకా 2-3 రోజులు ఉంటాను. రేపు ఓపెనింగ్ అయిన తర్వాత ఇంకా 2 రోజులు ఉంటాను. ఇంకా అయోధ్యలో ఇంకేమై ఉన్నా అవన్నీ చూసి, ఎందుకంటే మళ్ళీ అవకాశం రాదు, సో అన్నీ చూసి మళ్ళీ నేను హైదరాబాద్కి వెళ్తాను. ఇక్కడ హీరో అమితాబ్ బచ్చన్ గారు ఒక ఇల్లు కొనుక్కుని ఉండాలని అంటే ఆయన కొనుక్కుంటున్నారు, మీకు కూడా అటువంటి ప్లాన్ ఏదైనా ఉందా? తప్పకుండా ఫ్యూచర్లో అంటే చూస్తున్నామండి, ఏదైనా ఒక మంచి ప్లేస్ ఉంటే, ఎందుకంటే ఎప్పటికైనా ఇది గుర్తింపు ఉంటుంది. సో తప్పకుండా భగవంతుడి ఆశీర్వాదాలతో తప్పకుండా చేస్తాను. హీరో సుమన్ హనుమాన్ గడిలో దర్శనం చేసుకుని ఇప్పుడు రేపు రామ జన్మభూమి ఆలయ ప్రారంభోత్సవము, బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా ఆయన భావిస్తున్నారు. పౌరాణిక పాత్రలు పోషించి ఆ తర్వాత ఇప్పుడు ఆ పాత్రలు పోషించిన పుణ్యమే ఈ రకంగా తనకు ఈ అదృష్టాన్ని వరింపజేసిందని అనుకుంటున్నారు. అలాగే అమితాబ్ బచ్చన్ తరహాలో తాను కూడా ఇక్కడ ఒక ప్రాపర్టీ ఏదైనా కొనాలన్న ఆలోచన ఉంది అని కూడా ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రభుతో, మహాత్మా కొడియా, TV9, అయోధ్య, ఉత్తరప్రదేశ్.